तिरुपति जिल्ला शानंबट्लो मंटल मिस्टरी वीडिंदी मंटल वेनुक सोंतिंटि मनुषुल प्रमेयं उंदनि पोलीसुलु निग्गुदेल्चारु ग्रामंलो मंटलु पेट्टिंदी ओ युवतिगा निर्धारिंचारु తల్లి ప్రవర్తన నచ్చక గ్రామానికి చెందిన యువతి కొన్ని చోట్ల నిప్పు పెట్టినట్లు గుర్తించారు పోలీసులు మంటల వెనక సొంతింటి మనుషుల ప్రమేయమే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి ఏఎస్పీ మాట్లాడుతున్నారు ప్రస్తుతం లైవ్ లో చూద్దాం అందుకే కదా మనం భయభ్రాంతి గురి చేశారు కాబట్టి ఆమెకి 506 ఐపిసి కింద కూడా ఆమె మీద కేసు నమోదు చేయడం జరిగింది 7 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పనిష్మెంట్ ఉన్నటువంటి సెక్షన్ అది అది 435 లేలే థాంక్ యూ అండి ఎనీ మోర్ డౌట్స్ థాంక్ యూ శానంబట్లలో మంటల మిస్టరీ అయితే విడింది గ్రామంలో మంటలు పెట్టింది ఒక యువతిగా పోలీసులు నిర్ధారించారు ఇప్పటివరకు ఆ డీటెయిల్స్ అన్ని మీడియాకు వివరించడం జరిగింది ముఖ్యంగా తల్లి ప్రవర్తన నచ్చక గ్రామంలో కొన్ని చోట్ల నిప్పులు పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు శానంబట్లలో మంటల మిస్టరీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది ఎక్కడ చూసినా మంటలే గత కొన్ని రోజులుగా కనిపిస్తున్నాయి గడ్డివామ దగ్గర మంటలు కనిపిస్తున్నాయి ఇంట్లో బీరువాళ్ళకి మంటలు కనిపిస్తున్నాయి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మనుషులకు కూడా ఎక్కడ పడితే అక్కడ గ్రామంలో మంటలు కనిపించేసరికి గ్రామానికి ఏ దుష్ట శక్తి ఆవహించిందన్న ఒక భయం వాళ్ళలో కనిపించింది అయితే ఒక యువత ఇదంతా చేసినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో వెల్లడించారు మొన్న అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా గ్రామంలో తిరిగి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు అయితే దీని వెనకాల మిస్టరీ ఈరోజు వీడింది పోలీసులు తమ దర్యాప్తులో ఈ విషయాన్ని వెల్లడించారు ఒక యువతి ఈ నిప్పు పెట్టినట్టుగా తెలుస్తోంది తన తల్లి ప్రవర్తన నచ్చక గ్రామంలో కొన్ని చోట్ల నిప్పు పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యంలో ఆ సెక్షన్స్ కింద కేసు కూడా నమోదు చేశాము తక్కువలో తక్కువ 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా ఈ కేసు సెక్షన్స్ ఉంటాయని పోలీసులు చెప్పడాన్ని కూడా మనం చూసాము గత కొన్ని రోజులుగా శానంబట్లలో ఈ మంటల మిస్టరీ అనేది కనిపించింది ఈ మిస్టరీ వేడక అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల తీవ్ర భయాందోళనలకు గురైన పరిస్థితి కనిపిస్తుంది చాలామంది పూజలు చేశారు యాగాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది గ్రామానికి ఏదో పట్టుకుందంటూ తీవ్ర భయభ్రాంతులకు గురైన నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కూడా గ్రామస్తులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు గుళ్ళలో పూజలు కూడా చేశారు ఈ మంటల మిస్టరీ ఛేదించాలని వేడుకున్న పరిస్థితి కనిపించింది అయితే పోలీసుల దర్యాప్తులో షాక్ అయ్యే విషయం తెలిసింది ఒక యువతే గ్రామంలో చాలా చోట్ల ఈ విధంగా నిప్పు పెట్టినట్టుగా తెలుస్తుంది తన తల్లి ప్రవర్తన నెచ్చక దాన్ని మనసులో పెట్టుకుని ఇట్లా గ్రామస్తులందరినీ భయభ్రాంతులకు గురి చేసినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో వెల్లడించారు ఈ కొత్త సానబట్ల గ్రామంలో వరుస అగ్ని ప్రమాదాలకు ఆ గ్రామంలోని పిల్లపాలెం కీర్తి ఆమె వయసు 19 సంవత్సరాలు ఆమెను గుర్తించడం జరిగింది ఆమె ఇంటర్ ఫెయిల్ అయ్యి ఇంటి దగ్గరే చదువుకుంటూ ఉంది ఆమె యొక్క తల్లి యొక్క ప్రవర్తన ఆమెకు నచ్చకపోవడము ఆమె తన ఇంటిలో ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగితే ఆ ఇంటికి అరిష్టమని చెప్పి ఆ ఇల్లు ఖాళీ చేసి వేరొక ఊరికి వెళ్ళినట్లయితే వాళ్ళ అమ్మ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది మరియు ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది అనే ఉద్దేశంతో ఆమె ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మా ప్రతినిధి మురళి లైవ్లో సిద్ధంగున్నారు మురళి శానంబట్లలో మంటల మిస్టరీ వెనుక ఒక యువతి ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు మీడియా కూడా వెల్లడించారు ఇంకా ఏ విషయాలు చెప్పారు పోలీసులు పూర్తి వివరాలు ఇవ్వండి అంటే మీరు అన్నట్లుగా ఏదైతే శానంబట్ల గ్రామంలో ఈ మిస్టరీ మంటలను ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు 20 రోజుల పాటు ఆ గ్రామంలో వాసులకంతా కూడా కంటి మీద కునుకు లేకుండా తీసింది ఈ మంటలు కానీ ఈ మొత్తం మంటల మిస్టరీ వెనుక కేవలం ఒక ఇంటర్ చదువుకున్న ఒక యువతి ఉందని పోలీసులు నిగ్గు తెరిచారు కీర్తి అనే యువతే ఈ పని చేసింది ప్రస్తుతం మనతో పాటు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని ఛేదించిన ఏఎస్పీ వెంకటరాఘవన్ సార్తో మాట్లాడేద్దాం సార్ ఒకసారి చెప్పండి ఏంటి ఒక్క కీర్తి అనే అమ్మాయి మొత్తం వ్యవహారం చేసిందంటారా సార్ బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయి సార్
सो कीर्ति तनु इंटरमीडिएट फेल इंटर उ सो वाला मदर या प्रवर्तन तनक नच्चक आ मदर या प्रवर्तन की कारकल वाल पट कोपू सो यदना आ ग्राम सेंटिमेंट इल्लल्लो इला मंटलु अकस्मात व्यापिस्तुडम जरिगिनट्लयिते आ इंटिकेदो अरिष्टं पट्टिंदि अनि चेप्पेसि आ इंटिनि खाली चेसि वेल्तारु आ विधंगा आमे इंटिनि कूडा खाली चेसि वेल्लट्लयिते ई ऊरु वदिलेट्लयिते आमे यॉक्क तल्लिल प्रवर्तनलो मार्पु वस्तुंदि ई समस्यकु परिष्कारं अवुतुंदने उद्देशंतोने आमे ई मोत्तं संघटनलो ओक मूडु संघटनलु मूडु सार्लु तन इंट्लोने चेयडं जरिगिंदि अंदर भाग में वाल मदर अब बात्रूम स्ना आम इंट्लो कबोर्ड मुफ्ई वेल रूपये क्या मरी बटल उ क्या आ बटल अग्पे तो अंटेद जरिए तरवा यमी तेन पक्ने वे मेट अड़क वेली कुर्चुनि इला सो 12 ఇళ్లల్లో ఇలా జరిగింది అంటే 12 సంఘటనలు 12 సంఘటనలో అందులో 3 సంఘటనలు తన ఇంట్లోనే జరిగింది సో రెండోది వాళ్ళ బాబా ఇంట్లో వాళ్ళ బాబా ఇంట్లోని అదే విధంగా ఆమె యొక్క ప్రవర్తనకి కారకులైనటువంటి వాళ్ళ ఇంట్లోని మొదట ఆ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది ఓన్లీ గడ్డివాము అదే విధంగా బట్టలు మాత్రమే తగలబెట్టడం అది కూడా కబోర్డ్ ఓపెన్ గా ఉన్నటువంటి దాంట్లోనే ఆమె దగ్గర నుంచే ఆ 35000 రూపాయల్లోనే 32500 రూపాయలకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ మీద అనుమానం రాలేదు సార్ వాళ్ళకి సో దాదాపు వీళ్ళకి బంధువుల ఇళ్ళల్లో ఉండడము అదే విలేజ్ కి సంబంధించినటువంటి ఉండడము సో దాంతో వాళ్ళకి అనుమానం రాలేదు అదే విధంగా ఈమె వాళ్ళ యొక్క ఫ్రెండ్ ఎవరో గొడవ సరిగా మాట్లాడట్లేదని గాని దానికి ఒక కారణం ఉంది సో వాళ్ళ ఇంట్లో కూడా ఇటువంటి అకస్మాత్ మంటలు వచ్చేటట్టు చేయడము ద్వారా వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురిచేయడము ఆ విధంగా తన యొక్క కోపాన్ని తీర్చుకోవడము ఇలా జరిగింది సో మేము గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సో మేము ఆ గ్రూ విలేజ్ లో ఈ మహిళా పోలీసుల్ని పెట్టాము తర్వాత టీమ్స్ కింద డివైడ్ చేసి सो ఒక్కొక్క మైక్ అనుమతిలో ఉన్నటువంటి ఎప్పుడైతే క్యాష్ పోయింది అనేటప్పటికి సంథింగ్ ఏదో మనిషి చేశారు అనేటువంటిది మనకి ముందు అక్కడి నుంచి మనం మొదలు పెట్టాము తర్వాత జెంట్స్ మీద అనుమానించాము జెంట్స్ ని మనం పక్కకి తీసి ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే చివరికి ఆ లేడీని అదుపులో తీసుకుంటే ఆమె కన్ఫెస్ చేయడం జరిగింది వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఏం వచ్చింది సార్ అందులో ఏమైనా రసాయనాలు వాడినట్టుగా ఏమను వచ్చింది ఎక్కడ కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా ఎటువంటి కెమికల్ కూడా ఏమీ కూడా యూస్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు మాకు నివేదిక ఇవ్వడం జరిగింది ఈమెను కూడా విచారించినప్పుడు కూడా ఈమె కేవలం అగ్గిపెట్టు మాత్రమే ఉపయోగించి చేశానని చెప్పి చెప్పారు అక్కడ కాలినటువంటి వస్తువులు కూడా కేవలం మ్యాచ్ స్టిక్ తోని బర్న్ అయ్యేటువంటి ఐటమ్స్ మాత్రమే ఇన్ని సంఘటనలో కూడా మనం చూసాము కేవలం అగ్గిపెట్టుతోనే ఆ అమ్మాయి ఇవన్నీ చేసిందంటారు yes yes ఎందుకంటే ప్రతి చోట కూడా బట్టలు తప్ప గడ్డివాం తప్ప ఇంకా వేరేటేమీ కూడా వస్తువులేమీ కాలలేదు మహిళ చీరలు కూడా అంటుకున్నాయి కదా అవి ఎట్లా చూస్తారు ఆ మహిళ ఎవరో కాదు స్వయంగా వాళ్ళ అమ్మ సో వాళ్ళ అమ్మ ప్రవర్తన నచ్చలేదు ఈమె చెప్పింది చెప్పినప్పటికీ కూడా వినిపించుకోలేదు సో ఆ కోపం మీద ఆమె మహిళ యొక్క చీరకి కూడా అగ్గిపెట్టి మళ్ళా పక్కనే పడుకొని ఉండడం జరిగింది అడ్మిట్ అయింది సార్ నేరానా yes పూర్తిగా కన్ఫెస్ చేయడం జరిగింది ప్లస్ మా ఎలిమినేషన్ ప్రాసెస్ లో కూడా అన్ని ప్లేసుల్లో కూడా ఈమె అక్కడ అందుబాటులో ఉండడం ఏదో కొన్ని ఇళ్లల్లో చేసిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్లి సెల్టర్ తీసుకోవడం ఈమె అది కూడా జరిగింది ఇంకొకరు సహకరించారు ఒకటే చేసింది సో ఆమె ఒక్కరితే చేసినట్లుగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రకారం రెండో వ్యక్తి చేసి ఉన్నట్లయితే ఇంకా త్వరగా డిటెక్ట్ అయ్యి ఉండేది మాకు ఏఎస్పీ గారు చెప్తున్నది అంటే చాలా క్లారిటీగా చెప్తున్నారు ఈ మొత్తం వ్యవహారం వెనక కీర్తి అనే ఒక దాదాపు 20 ఏళ్ల వయసున్న యువతి ప్రధాన సూత్రధారిగా తేల్చారు కేవలం తల్లి ప్రవర్తన నచ్చక తల్లిలో తన ప్రవర్తనలో మార్పు తీసేయించుకే తివరకు ఇట్లాంటి ఒక చర్యకు ఒడిగట్టిందని చెప్పి పోలీసులు దిగ్గు తీర్చారు ఇట్లాంటి ఇళ్లల్లో ఓకే థాంక్యూ